హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ యొక్క పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి గ్రూప్ టూలో ఈ యొక్క పాలిటీకి సంబంధించి గ్రూప్ వన్ మెయిన్స్లో కూడా ఈ యొక్క ఆర్ఆర్బిలో కూడా అడిగేదానికి సంబంధించినటువంటి ఒక అన్నిటికీ మూకుముడి ఒక టాపిక్ తీసుకున్నాను. అదే ఏమిటంటే ఈ యొక్క పంచాయతీ రాజ్ వ్యవస్థలోని ఆర్టికల్స్ ఏ ఆర్టికల్ దేనికి సంబంధించింది అనే దాని మీద మనం తెలుసుకుంటాం. పంచాయతీరాజ్ వ్యవస్థ అనగానే మనకు 243 అనేటువంటిది కామన్ గా మనకు తెలిసినటువంటి ఆర్టికల్. 243 ఏ నుండి ఓ వరకు 16 ఉప ప్రకరణాలను కూడా చేర్చడం అనేటువంటిది కూడా ఇక్కడ జరిగిందనమాట. అవి ఎక్కువగా మనకి ఎన్నికల్లో బాగా వీటి మీద 243D ఏం జరుగుతుంది, 243G ఏం జరుగుతుంది ఇలా అడుగుతుంటాడు. కాబట్టి ఈ యొక్క ప్రకరణ మీద జాగ్రత్తగా ఏనండి, విన్న తర్వాత ఒకసారి మళ్ళీ ఏదో ఒక బుక్ రెఫర్ చేయండి, రెఫర్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఏనండి ఫ్రెండ్స్, కొంచెం బాగా జాగ్రత్తగా ఏనండి. ఖచ్చితంగా బిట్టు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి కూడా నేను అటువంటి టాపిక్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఓకే, ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థ 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992 దీన్ని చేయడం జరిగింది. 1993 ఏప్రిల్ 24 నుండి అమలులోకి రావడం జరుగుతుంది. అందుకనే మనం యొక్క ఏప్రిల్ 24వ తేదీని యొక్క పంచాయతీరాజు దినోత్సవంగా కూడా జరుపుకుంటున్నాం. ఇక 243లో మనం సబ్ ప్రకరణలు చెప్పుకున్నాం. 243 ఏ నుండి 243 ఓ వరకు ఈ యొక్క పంచాయతీ రాజ్ వ్యవస్థకు సంబంధించినటువంటి అనమాట. మరి 243A అనేటువంటిది గ్రామ సభ గురించి తెలుపుతుంది. చూడండి బాగా ఫ్రెండ్స్, ఇది ఒకసారి అడిగాడు కూడా, గ్రామ సభ ఏ ఆర్టికల్ తెలుపుతుంది గ్రామ సభ గురించి? 243A, ఇక్కడ 243 అనేది వదిలేసేయండి, ఇక 243A గ్రామ సభకు ప్రాతినిధ్యం వహించేటువంటిది పంచాయతీ. మరి గ్రామ సభలో సభ్యులు ఎవరయ్యాలి కూడా ఒకసారి అడగడం జరిగింది. గ్రామ సభలో సభ్యులు ఎవరయ్యంటే గ్రామంలో ఉండేటువంటి ప్రతి ఒక్క ఓటరు కూడా ఈ యొక్క గ్రామ సభలో సభ్యులేను. 300 ఓటర్లు కలిగినటువంటి ప్రతి గ్రామం కూడా ఒక పంచాయతీగా నియమించడం జరిగింది. మరి మినిమం 5 వార్డు సభ్యులు, మాక్సిమం 21 వార్డు సభ్యులు కూడా ఉంటారు. ఇది తర్వాత వేరే సబ్జెక్టులు కూడా చెప్పుకుంటాం. చూడండి, గ్రామ సభలో ఎవరు సభ్యులు అంటే ప్రతి ఓటరు కూడా, ఆ గ్రామంలో ఉండేటువంటి ప్రతి ఓటరు కూడా సభ్యులు. మరి వీటిలో 300 ఓటర్లు కలిగినటువంటి ప్రతి గ్రామాన్ని కూడా పంచాయతీగా మనం చేసుకోవచ్చు. మరి యొక్క వార్డు సభ్యులు 5 నుండి 5 21 అనేటువంటిది మ్యాక్సిమం. అది 500 అయితే 7, మరలా 1000 అయితే 9, ఇట్లా పెరుగుతూ పోతూ ఉంటుంది. అది మరలా తర్వాత వీటిలో చెప్పుకుంటాం. ఇక 243B పంచాయతీల వ్యవస్థాపన లేదా పంచాయతీ వ్యవస్థ గురించి తెలుపుతుంది. చూడండి, 243 దేని గురించి తెలుపుతుంది? పంచాయతీ వ్యవస్థ గురించి లేదా పంచాయతీల వ్యవస్థాపన గురించి తెలియజేస్తున్నాను. అంటే ఈ యొక్క పంచాయతీ వ్యవస్థ ఎప్పుడు ఏర్పడింది, ఏ యొక్క రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పడింది, ఇట్లాంటివన్నీ కూడా వస్తున్నాయి. దీని మీద పెద్ద బిట్టుగా అడిగేదానికి అవకాశం లేదు. ఇక 243C పంచాయతీ నిర్మాణము ఎన్నికలకు సంబంధించింది. పంచాయతీ నిర్మాణము అక్కడ జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి, అంటే టోటల్ గా పంచాయతీ ఎలా ఏర్పడుతుంది, ఎన్నికల ద్వారా ఏర్పడుతుంది. మరి ఎంతమంది సభ్యులు ఉంటారు, ఇట్లాంటివన్నీ కూడా దీనిలో కూడా తెలియజేస్తారు. ఇక మన ఈ మూడిట్లో కూడా మనకి గ్రామ సభ చాలా సార్లు అడిగాడు, మిగతా కూడా పెద్దగా టచ్ చేయలేదు. ఇక ఇక్కడ నుంచి 243D నుండి వెరీ 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 ఇంపార్టెంట్, పంచాయతీ రాజుకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఏ ఆర్టికల్లో తెలియజేయబడ్డాయి, చాలా సార్లు అడిగాడు. ఆర్ఆర్బిలో అడిగాడు, గ్రూప్ టూలో అడిగాడు, చాలా ఎగ్జామ్స్ అడిగాడు. మనం పలానా ఎగ్జామ్ చెప్పుకోవడం అవసరం లేదు. డి అనగానే మనకి రిజర్వేషన్ కోసం, డి అంటే డి అని రాజస్థాన్, మహారాష్ట్ర, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్కి వస్తే ఈ యొక్క కాపు రిజర్వేషన్ ఇట్లా వాటికి డి అంటే డి అని గవర్నమెంట్ మీద ఫైట్ చేస్తుంది. అలా గుర్తుపెట్టుకోండి, రిజర్వేషన్లు 243D. డి అనగానే రిజర్వేషన్ మనకు గుర్తుకు రావాలి. ఈ యొక్క రిజర్వేషన్లు చాలా విషయాలు ప్రశ్నలు అడుగుతున్నారు ఫ్రెండ్స్. మరి డి అంటే 243D అంటే రిజర్వేషన్ మరి ఏమిటి? ఆ లోపలికి వెళ్తే రిజర్వేషన్లు అంటే ఈ యొక్క ముఖ్యంగా మనకి పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించారు. ఎలా కల్పించారంటే జనాభా ప్రాతిపదికన కల్పించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్సీ ఎస్టీలకు ఎలా రిజర్వేషన్ కల్పించారు ఈ యొక్క పంచాయతీ వ్యవస్థలో?
జనాభా ప్రాతిపదికన వీళ్ళ యొక్క రిజర్వేషన్స్ అనేటువంటివి కల్పించడం జరిగింది. మరియు మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పించారు అన్నమాట. ఇక్కడ 1/3 ముఖ్యంగా అది జనరల్ కావచ్చు, క్యాస్ట్ కావచ్చు, మరి బీసీలకు కూడా రిజర్వేషన్ కల్పించవచ్చు అని ఈ యొక్క పంచాయతీరాజ్ చట్టం 1992 నుంచి వచ్చినటువంటి ఈ యొక్క 73 రాజ్యాంగ సభలో తెలియజేస్తుంది. కాకపోతే వెనుకబడినటువంటి వర్గాలైనటువంటి బీసీలకు కల్పించేటువంటి రిజర్వేషన్ రాష్ట్రాల ఇష్టానికి వదిలివేసింది అన్నమాట. రాష్ట్రాల ఇష్టానికి వదిలివేసింది, అయినా కూడా 50% కంటే కూడా ఎక్కువ దాటకూడదు. మొన్న తెలంగాణ కేసీఆర్ గవర్నమెంట్ బీసీలకు ఆ యొక్క సంఖ్యలో తేడా వలన మళ్ళా సుప్రీంకోర్టు వాళ్ళని ఆపివేస్తే మళ్ళా పాత విధానాన్ని కొనసాగించడం కూడా జరిగింది. సరే, అంత డెప్త్ మనకి ఇక్కడ బిట్టుబడి అవసరం లేదు. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. వెనుకబడిన వర్గాల యొక్క రిజర్వేషన్ ఎవరి విచక్షణకు వదిలేసింది? రాష్ట్ర ప్రభుత్వాల విచక్షణకు వదిలివేసింది. ఇక్కడ అది ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, ఓపెన్ లో జనరల్ కావచ్చు, ఇటన్నిటిలో కూడా మహిళలకు ఎంత ఉండాలి? 1/3 ఉండాలన్నమాట. ఈ విధంగా జనరల్ కేటగిరీలన్నిటిలో మహిళలకు 1/3 రిజర్వేషన్ ఖచ్చితంగా కల్పించేటువంటి విధానాన్ని ఏమంటారంటే హారిజాంటియల్ పద్ధతి అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, హారిజాంటియల్ రిజర్వేషన్ పద్ధతి. ఏంటది? మహిళలకు 1/3 ఇచ్చేటువంటి విధానం అనమాట. ఇక్కడ మనకు ఈ యొక్క మహిళలను కానీ గమనించినట్లయితే 50% కొన్ని రాష్ట్రాలు కూడా ఇచ్చారు. 50% మహిళలకు రిజర్వేషన్ ప్రకటించినటువంటి రాష్ట్రాలు దేశంలో ఎన్ని? 10 రాష్ట్రాలు. అవేమిటి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ మొదలగు 10 రాష్ట్రాలకు ఇచ్చి ఉన్నారన్నమాట. మరి భారతదేశం చట్టం చేసిందా అంటే 110 రాజ్యాంగ సవరణ ద్వారా, ఇది గుర్తుపెట్టుకోండి, 110 రాజ్యాంగ సవరణ ద్వారా 2009 ఈ యొక్క సవరణ బిల్లు ప్రవేశపెట్టారు. కానీ మీద పురుషాధిక్య ప్రపంచం మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. మరి ఆ యొక్క బిల్లుని పాస్ చేయాలి పార్లమెంట్ లో, అది అలాగే మునిగిపోయింది. చూడండి, 110 రాజ్యాంగ సవరణ ద్వారా 2009 ప్రవేశపెట్టినటువంటి మహిళలకు 50% రిజర్వేషన్ పంచాయతీరాజ్ వ్యవస్థలో కల్పించాలని చెప్పినటువంటిది అది కాలేదు. అయినా కూడా మరి మీరు అడగచ్చు, అవును సార్ 10 రాష్ట్రాలలో అమలవుతుంది 50%, బీహారు ఇటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇట్లాంటి వాటిల్లో, అంటే అది రాష్ట్రాల యొక్క విచక్షణ అనమాట. కానీ చట్టంగా చేస్తే భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో కూడా అది అమలు చేయాలి. అది దానికి సంబంధించినటువంటి వివరణ. మరి 50% రిజర్వేషన్ కల్పించినటువంటి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయంటే 10 రాష్ట్రాలు ఉన్నాయి. ఇది రిజర్వేషన్ సంబంధించినటువంటిది. ఇవన్నీ కూడా బిట్లు పెట్టడానికి అవకాశం ఉంటుంది. హారిజాంటియల్ అంటే ఈ యొక్క జనరల్ మరియు వివిధ కేటగిరీలలో మహిళలకు 1/3 రిజర్వేషన్ ఖచ్చితంగా కూడా ఉంటాయి. రిజర్వేషన్ జనరల్ గా ఉంటాయి, ఆ ప్రతి రిజర్వేషన్ లో కూడా ఒక 1/3 అనేటువంటిది ఖచ్చితంగా కూడా ఉండాలి. ఎన్ని రాష్ట్రాలు అంటే మీకు అది తెలిసినటువంటిది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇక మనకు 243 ఈ అనగానే మనకి ఇక్కడ కాల పరిమితి అనమాట. ఎంత ఉంటుంది? అందరికి తెలిసినటువంటిది 5 సంవత్సరాల కాల పరిమితి అనేటువంటిది ఉంటుంది. ఈ యొక్క 5 సంవత్సరాల కాల పరిమితి లోపల కానీ ఎవరైనా పంచాయతీ చైర్మన్ కానీ, అంటే చైర్మన్ అంటే ఎవరిక్కడ సర్పంచ్ కానీ ప్రెసిడెంట్ కానీ చనిపోయాడు అనుకోండి, మళ్ళా తిరిగి ఎన్ని నెలల లోపల ఎలక్షన్ జరిపి ఆ యొక్క పదవిని భర్తీ చేయాలంటే 6 నెలల్లోపు. ఇది సర్వాదం మీ అందరికి తెలిసినటువంటిది, 6 నెలలలోపు. మరి ఇక కాల పరిమితి 5 సంవత్సరాలకు, మిగిలిన కాల పరిమితి 6 నెలల కంటే తక్కువగానే ఉందనుకోండి, అప్పుడు ఆ యొక్క ఎన్నికలు నిర్వహించబడలేదు. ఫర్ ఎగ్జాంపుల్, 4 నెలలు ఉంది ఇక ఎన్నికలు 5 సంవత్సరాలు అయిపోయేదానికి, అప్పుడు ఒక సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ చనిపోతే ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి అవసరం లేదు. మరి ఏదైనా పరిస్థితుల ద్వారా ఆ యొక్క పదవి గారి కాలైతే ఎన్ని నెలల్లో మనం ఎన్నికలు నిర్వహించాలి? 6 నెలల లోపల నిర్వహించాలి. ఓకే, ఇక నెక్స్ట్ 243 ఎఫ్ అంటే మనం జఫ్ అంటాం. జఫ్ అంటే యదవ అని అర్థం. మరి యదవలకు ఈ యొక్క ఓట్లలో ఈ యొక్క పంచాయతీలో నిలబడేటువంటి అర్హత ఉందా? లేదు. మరి లేనప్పుడు ఏమంటారు? అనర్హత కలిగిన వాళ్ళు అంటారు అనమాట. అట్లా గుర్తుపెట్టుకుంది, ఎఫ్ జఫ్ ఇలా. మరి ఇక్కడ అనర్హతలు ఏంటంటే 21 సంవత్సరాల కంటే కూడా తక్కువ వయసు ఉందనుకో. జనరల్గా ఒక ప్రెసిడెంట్గా కానీ, ఒక గ్రామ వార్డు మెంబర్గా కానీ, ఉప సర్పంచ్గా కానీ నియమించాలంటే 21 సంవత్సరాలు ఉన్నాయి.
ఇరవై ఒక్క సంవత్సరాల కంటే తక్కువ ఉంది అనుకోండి, అప్పుడు అతను పొరపాటు ఎన్నికైనా కూడా ఆ ఎన్నిక చెల్లదు. అతను నేరారోపణ రుజువైనా కూడా ఆ యొక్క ఎన్నిక అనేటువంటిది కూడా చెల్లదు. మరి 1995 తర్వాత వెలివేరే పార్టీ ఒకసారి గ్రూప్ లో అడిగినటువంటి క్వశ్చన్ బాగా గుర్తుపెట్టుకోండి, 1995 నుండి ఇద్దరు కంటే ఎక్కువ గాని అంటే ముగ్గురు నలుగురు అట్లా పిల్లలు కానీ ఉన్నారంటే వాళ్ళు సర్పంచ్ పదవికి పోటీ చేయడానికి అనర్హులు. మరి అదే విషయాన్ని ఇప్పుడు దత్తత తీసుకున్నా లేదంటే దత్తత ఇచ్చినా కూడా, ఇప్పుడు నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు, నేను ప్రెసిడెంట్ గా నిలబడాలనుకున్నాను, మరి నా ముగ్గురు పిల్లల్లో ఒకరిని వేరే వాళ్ళకి దత్తత ఇచ్చాను అనుకోండి, అప్పుడు నాకు ఇద్దరే కదా అనొచ్చు, అలా అది చెల్లదు. మరి పిల్లలు లేకుండా దత్తత తెచ్చుకున్నాను, నాకు పుట్టినటువంటి పిల్లలు ఇద్దరు, ఒకరిని దత్తత తెచ్చుకున్నాను, నాకు ఇద్దరే కంటే చెల్లదు, ఆ దత్తత తెచ్చుకున్నా కూడా ముగ్గురు ఉన్నట్టు. ఈ యొక్క విషయాన్ని 2018లో ఇది దత్తతకు సంబంధించి 2018లో ఒక తీర్పులో చెప్పడం అనేటువంటి జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ సంవత్సరం నుండి ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు కలిగిన వ్యక్తిని సర్పంచ్కి అనర్హుడిగా ప్రకటించారు? 1995. చూడండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మనం ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ విషయము 1/3 మహిళా రిజర్వేషన్ సంబంధించి చెప్పుకున్నాం కదా, 10 రాష్ట్రాలలో మామూలుగా 50% ఉందని. అబ్దుల్ అజీజ్ అసాద్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్, బాగా గుర్తుపెట్టుకోండి. అబ్దుల్ అజీజ్ అసాద్ వర్సెస్ ఏపీ, ఈ యొక్క తీర్పులో ఏం చెప్పిందంటే 1/3 కి తక్కువ కాకుండా మహిళలను నియమించుకోవచ్చు అన్నది. అంటే ఆ కేసు తీర్పులో ఏం చెప్పిందంటే 1/3 కి తక్కువ కాకుండా అంటే ఎక్కువగా అంటే 50%, 1/3 అంటే 33.3 తక్కువ కాకుండా, అంటే ఎక్కువ అంటే ఎంతని 50% వరకు కూడా నియమించుకోవచ్చు అని చెప్పింది అనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కొంచెం గ్రూప్ టూ గ్రూప్ వన్ స్థాయిని అడుగుతున్నాడు. అబ్దుల్ అజీజ్ అసాద్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ తీర్పులో ఏం చెప్పడం జరిగిందంటే 1/3 లేదా 33.3% కంటే కూడా తక్కువ కాకుండా మహిళలను రిజర్వేషన్ వారీగా నియమించుకోవచ్చు. అంటే దాని అర్థం ఏమని చెప్పింది, ఈ కేసులో 50% వరకు కూడా నియమించుకోవటం వచ్చు అని చెప్పింది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ మనకు 243G అధికారములు, అంటే అధికారం చేతికి వస్తే ఎలా ఉంటుంది, గ్రాండ్ గా ఉంటుంది, అలా జీ గుర్తుపెట్టుకోండి, అధికారం చేతికి వస్తే గ్రాండ్ గా ఉంటుంది. మరి ఈ యొక్క అధికారాలు ఏమేమిటి అనేటువంటిది కూడా ఈ యొక్క పంచాయతీ ఆ చైర్మన్ కావచ్చు లేదంటే ఉప చైర్మన్ కావచ్చు, అంటే మనకి సర్పంచ్ ఆ యొక్క ఉప సర్పంచ్ వార్డు సభ్యులు వాళ్ళ యొక్క విధులు కూడా ఇది తెలుపుతూ ఉంటుంది. మనకు హెచ్ అంటే ఆదాయ వనరులు, ఎలా ఆదాయ వనరులు సంపాదించుకోవాలనేటువంటి విషయం కూడా ఈ యొక్క 243 హెచ్ ఆదాయము. జి గ్రాండ్ గా అధికారం, అధికారం చేతిలో ఉంటే ఎలా ఉంటుంది, గ్రాండ్ గా ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఆ వచ్చింది, జి ఆ వచ్చింది, హెచ్ దగ్గర కూడా ఆ వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఆ వచ్చింది, ఇక్కడ ఆ వచ్చింది. చూడండి, జి నుంచి జే వరకు ఆలే ఉన్నాయి, ఇది గుడ్డి గుర్తుపెట్టుకోవచ్చు, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఐ వచ్చేసి ఆర్థిక స్థితి, అంటే ఇక్కడ మనకి హెచ్ అనేటువంటిది ఏమేమి ద్వారా అంటే పన్నుల ద్వారా గవర్నమెంట్ ఇచ్చేటువంటి గ్రాండ్ ఇన్ ఎయిడెడ్ రూపంలో ఎక్కువగా మనకి గవర్నమెంట్ నుంచి నిధులు వస్తాయి, పన్నులు కూడా నియమించుకోవచ్చు అని కూడా పరిమితులు ఇస్తూ ఉంటుంది అనమాట. సరే, మనకి ఇక్కడ ఎన్ని కూడా కాదు, హెచ్ అంటే ఆదాయ వనరులు గుర్తుపెట్టుకుని అదే అడుగుతాడు, ఆదాయ వనరులు ఏ ఆర్టికల్ తెలుపుతున్నట్టు అప్పుడు మనము చెప్పాలి. ఓకే, మరి నెక్స్ట్ ఆర్థిక స్థితి 243 ఐ ఆర్థికంగా బాగుంటే ఎలా ఉంటుంది, ఐ ఆర్థికంగా బలే ఉన్నావే అంటారు అన్నమాట. ఐ ఆర్థిక స్థితిగతుల గురించి సమీక్షించడానికి కమిషన్ ఏర్పాటు చేయటం, ఆ యొక్క ఆర్థిక విధి విధానాలు కూడా ఈ ఐలో తెలుపుతుంది. జే అంటే ఆడిటింగ్ అన్నమాట. మరి ఈ యొక్క ఖర్చులను వీటన్నిటి కూడా ఎవరు రీజనల్ పంచాయతీ ఈ యొక్క ఆఫీసులు ఉంటారు అన్నమాట డివిజన్ లెవెల్లో, వాళ్ళు ఈ యొక్క ఆడిట్ కూడా చేయటం అనేటువంటిది కూడా జరుగుతుంది. మనకి ఇవన్నీ కూడా అడగడు ఇక్కడ 243 జే ఏం జరుగుతుందంటే
జే అంటే ఆడిటింగ్. ఆడిటింగ్ అయిపోయింది అనుకోండి, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఆడిట్ చేస్తుంటారు అప్పుడు స్కూల్లో ఉండేటువంటి యొక్క నిధులు ఇటాడి. ఆడిట్ అయిపోతే ఎంత ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది, జై అంటారు అనమాట. ఆడిట్ అయిపోయిందంటే జై జై అలా గుర్తు గుర్తు పెట్టుకోండి. ఇక 243K యొక్క ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల సంఘము బాధ్యత. ఎన్ని కాదు, మనకి 243K అనగానే ఎన్నికల సంఘము రాజ్యాంగ పరిషత్తు ద్వారా ఎన్నికల ఒక ఎన్నికల సంఘం అనేటువంటిది కూడా నియమించడం జరుగుతూ ఉంటుంది. మనకి కే అనగానే ఏం గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈ యొక్క రాష్ట్ర ఎన్నికల సంఘంలో మరి ఏమి దాని యొక్క నిధులు అంటే ఓటర్ల కార్డులు ఏర్పాటు చేయటము, ఓట్లు చేర్చుకోవటము, ఎన్నికల్లో ఈ యొక్క విధానాన్ని ఎన్నికల విధానాన్ని జరపటము, మున్సిపాలిటీ కానీ పంచాయతీ కానీ అన్నిటికీ కూడా ఇది ఉంటుంది అనమాట. కొన్ని ఎన్నికలకు సంబంధించినటువంటి కేసులు కూడా వివరించేటువంటి అధికారం ఒక ఎన్నికల సంఘానికి ఉంది. ఈ యొక్క ఎన్నికల సంఘం గురించి మనం చెప్పుకున్నప్పుడు ఈ యొక్క విధులు కూలంకషంగా మనం చెప్పుకున్నాం. అక్కడ ఒక ఎల్, ఇక్కడ ఎల్ అనగానే మనకు కేంద్ర పాలిత ప్రాంతాలు అంటే యూనియన్ టెరిటరీస్, ఢిల్లీ పాండిచ్చేరి మొదలగు శాసనసభ్యత్వం కలిగినటువంటి రాష్ట్రాలలో పంచాయతీలకు ఎటువంటి విధి విధానాలు కావాలో ఈ యొక్క 243 ఎల్ అనేటువంటిది తెలియజేస్తుంది. యూనియన్ టెరిటరీస్ గురించి తెలిపేటువంటి పంచాయతీరాజ్ ఆర్టికల్ ఏంటంటే 243 ఎల్లో. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. మరి 243 ఎం అంటే మినహాయింపు అనుకోండి, అంటే ఈ యొక్క కొన్ని ప్రాంతాలకు మినహాయింపు. ఏ ప్రాంతాలు అవి? 244లో చేర్చినటువంటి షెడ్యూల్డ్ ప్రాంతాలకి మినహాయింపు ఉంది యొక్క పంచాయతీరాజు చట్టంలో. 244లో చేర్చినటువంటి ఈ యొక్క షెడ్యూల్డ్ ప్రాంతాలకు ఈ యొక్క పంచాయతీరాజు వ్యవస్థకి మినహాయింపు ఇవ్వడం జరిగింది. అది దేని దేంట్లో జరుగుతుందంటే ఎంలో జరుగుతుంది. ఎం అంటే 243 ఎం అంటే మినహాయింపు. మనకు నమామి అంటే ఈశాన్య రాష్ట్రాలు తెలుసు కదా, నమామి నమామిమే నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, మేఘాలయ ఇటువంటి మొదలగు రాష్ట్రాలకు సంబంధించి అక్కడ ప్రత్యేక కౌన్సిల్స్ ఉన్నాయి, గిరిజన ప్రాంతాలు ఉన్నాయి. వాటికి కూడా ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి కొంత మినహాయింపు ఉంది. వాటికి మరి పంచాయతీరాజ్ చట్టాలు కానీ వర్తింపు చేయాలంటే రాష్ట్రపతి చట్టాలు చేయాలి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మనకు 243 ఎన్ అంటే ఇక్కడ పూర్వ చట్టాలు కొనసాగింపు, పూర్వ శాసనాలు లేదా పూర్వ చట్టాలు కొనసాగింపు. 243 ప్రకారము పంచాయతీరాజ్ వ్యవస్థ చట్టం ఏర్పడిన తర్వాత 1 సంవత్సరం వరకు పాత చట్టాలు కొనసాగవచ్చు. 1 సంవత్సరం వరకు తర్వాత ఈ పాత చట్టాలు రద్దయిపోతాయి. ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థ చట్టం అనేటువంటిది మనకు లేకొస్తుంది. అంటే పాత చట్టాలు 1 సంవత్సరం వరకు కొనసాగించుకోవచ్చు అని ఈ యొక్క 243 ఎన్ అనేటువంటి తెలియజేస్తుంది ఫ్రెండ్స్. ఇక 243 ఓ, న్యాయస్థానం జోక్యంపై పరిమితులు. మనం ఎందుకు ముందే చెప్పుకున్నాం, ఎన్నికల సంఘంలో చెప్పుకున్నాం, ఏదైనా ఎన్నికలు జరిగేటువంటి సమయంలో ఆ యొక్క ఎన్నికల సంఘం మాత్రమే వచ్చినటువంటి ఫిర్యాదుల్ని పరిష్కరిస్తుంది. కోర్టులు కానీ న్యాయస్థానాలు కానీ వీటి యొక్క పరిధిలోకి రావు. తర్వాత శాసనసభ తర్పీదు ద్వారా, శాసనసభ విధానం చెప్పినటువంటి విధుల ద్వారా, దాని యొక్క విధానం ద్వారా అప్పుడు మాత్రమే మనం కోర్టులో కేసు వేసుకోవచ్చు. మరి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇటువంటి ఏదైనా కేసులు ఉంటే జిల్లా కోర్టులు విచారించవచ్చు అనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మరి పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించినటువంటి ఈ యొక్క కేసులను లేదా సమస్యలను ఏ కోర్టులు చేర్చిస్తా, ఎప్పుడు ఎన్నికలు అయిపోయేంత అయిపోయిన తర్వాత, ఎన్నికల టైంలో ఏ కోర్టులు కూడా జోక్యం చేసుకోకూడదు జిల్లా కోర్టులు. ఓకే, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం బిట్లు అడిగేటువంటివి గ్రామ సభ ఏ ఆర్టికల్ అంటే 243 ఏ, మరి రిజర్వేషన్ ఏంటంటే డి కొట్టుకుంటుంటాయి. మరి ఇక్కడ అడిగేటువంటి బాగా ఇంపార్టెంట్ ఆదాయము ఐ, ఆదాయము హెచ్ హై ఐ ఆర్థిక పరిస్థితి, జే ఆడిట్. ఇవన్నీ కూడా చాలా సరళంగా ఉన్నాడు. ఓకే, 243 ఏ నుండి 243 ఓ వరకు పంచాయతీరాజ్ సంబంధించి ఇది కూడా ఒకసారి అడిగారు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఏ ఓ. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మరో క్లాస్తో మేము ముందుకు వద్దాం.